ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది జనవరి ఇరవై ఒకటి లోపల అప్లై చేసుకోవాలి మరి ఈ నేపథ్యంలో మరి జరగబోయే మార్చిలో జరగబోయే ప్రిలిమ్స్ ఎగ్జామ్ టఫ్గా ఉంటుందా లేక ఈజీగా ఉంటుందా సో ఈ అంశాన్ని ఎలా తెలుసుకోవాలి మన ప్రిలిమ్స్లో రెండు పేపర్లు ఉన్నాయి ఒక్కొక్కటి వన్ ట్వంటీ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పేపర్లు సో ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే నార్మల్ ఎంసీ ఉన్నాయి అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి నాలుగు ఆప్షన్స్ ఇచ్చే నార్మల్ ఎంసిక్యూషన్ ఉన్నాయి అజర్షన్ అండ్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉన్నాయి నెగిటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి నెగటివ్ క్వశ్చన్స్ అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద పర్టిక్యులర్ ప్రాసెస్ అన్న టైప్లో ఉంటాయి మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి స్టేట్మెంట్లు ఇచ్చి అందులో కాంబినేషన్ అడుగుతారు అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అంటే నార్మల్ క్వశ్చన్స్ అంటే ఇలా నార్మల్ క్వశ్చనే ఇంత పెద్దగా ఉంది అంటే బాల కార్మిక వ్యవస్థను చట్టవిరుద్ధం చేయడం విద్యా హక్కు పిల్లలకు ప్రాథమిక హక్కుగా మారడంతో దోపిడీకి వ్యతిరేకంగా ఈ హక్కు మరింత అర్థవంతంగా మారింది ఈ క్రింది ఏ జత కథనాలు వరుసగా విద్యా హక్కు బాల కార్మికుల నిషేధాన్ని అందిస్తాయి ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొవైడ్ ద రైట్ ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ రెస్పెక్టివ్ సో ఇది ఒక ఆప్షన్కి సంబంధించింది ఈ నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇచ్చిన వాటి ప్రకారం విద్యా హక్కు ఏమో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ అండ్ బాల కార్మిక నిషేధాన్ని అందించేది ఆర్టికల్ ట్వంటీ ఫోర్ సో ఆన్సర్ ఈజ్ టూ ఇలాంటి నార్మల్ ఎంసీక్యూస్ ఉన్నాయి అజర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అంటే ఒక ధృవీకరణ వ్యాఖ్యం ఇస్తాడు ఇంకొకటేమో కారణాన్ని ఇస్తాడు అజర్షన్ అంటే ధృవీకరణ కారణం అంటే రీజనింగ్ ఇచ్చి వాటిలో ఒక కొన్ని కొన్ని కోట్లు ఇవ్వడం జరుగుతుంది సరైన ఆన్సర్కి Uh, assertion: The President is the executive power of the Union. So, Article Fifty Three, Prakaram, allowed to me. Executive power of the Union shall be vested in the President and shall be exercised by him either directly or through the officers subordinate to him in accordance with the Constitution. Fifty one Article Fifty Three One, Lo Nemo. President is the executive power. Fifty three Two, Lo Nemo. Executive power of the Union shall be vested in the President. సో మరి ఈ రెండు ఒక కరెక్టే కాదా అనేది ఫస్ట్ చూడాలి అజర్షన్ కరెక్ట్ రీజనింగ్ కరెక్ట్ ఆ తర్వాత ఈ రెండు రీజనింగ్ అనేది అజర్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందో లేదో చూడాలి సో ఈ నేపథ్యంలో రీజనింగ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ది అజర్షన్ కాబట్టి ఆన్సర్ ఈజ్ వన్ అలాగే నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి నెగిటివ్ క్వశ్చన్స్ అంటేనేమో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ద యూపీఎస్సి క్రింది వాటిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధి కానిది ఏది ఇలా నెగిటివ్గా వర్డింగ్ ఉంటుంది నాట్ కానిది ఏది ఇలాంటి పదార్థం కండక్టింగ్ ఎగ్జామినేషన్ ఫర్ అపాయింట్మెంట్ టు ద సర్వీసెస్ ఆఫ్ ద యూనియన్ అంటే యూనియన్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నియామకాలకి పరీక్షలు నిర్వహించడం కన్సల్టేషన్ ఆన్ ఆల్ డిసిప్లినరీ మ్యాటర్స్ క్రమశిక్షణ విషయాలపై సంప్రదింపులు అంటే కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులు అలాగే సెంట్రల్ సర్వీస్ ఉద్యోగుల మీద క్రమశిక్షణ చర్యలు చేపట్టాలంటే యూపీఎస్సీని సంప్రదిస్తుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో కన్సల్టెడ్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రత్యక్ష భర్తీ ఉండాలా లేకపోతే పరోక్ష భర్తీ ఉండాలా అనేది నిర్ణయించడం జరుగుతుంది బట్ యూపీఎస్సి ఇస్ నాట్ కన్సల్టెడ్ ఇన్ మ్యాటర్ ఆఫ్ రిజర్వేషన్ రిజర్వేషన్ నిర్ణయించడంలో యూపీఎస్సీకి సంబంధం లేదు సో నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ యూపీఎస్సీ అన్నప్పుడు ఫోర్ అవుతుంది రిజర్వేషన్ పద్ధతి వ్యవహారం తర్వాత మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అంటే ఓన్లీ ఒక పదవి ఇచ్చి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అని కాకుండా స్టేట్మెంట్ ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఈ కాంబినేషన్ జరుగుతారన్నమాట అంటే కింది వాటిలో ఏది సుప్రీంకోర్టు అసలు అధికార పరిధిలో చేర్చబడలేదు అసలు అధికార పరిధి అంటే ఒరిజినల్ జూరిస్డిక్షన్ సో చాలా సందర్భాల్లో అభ్యర్థులు ఓన్లీ తెలుగు చూసుకొని ఇంగ్లీష్ చూడడం మానేస్తారు దానివల్ల క్వశ్చన్ మీనింగ్ పూర్తిగా అర్థం కాదు కాబట్టి మనకి సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యురిజిక్షన్ టెక్స్ట్ బుక్లో కూడా ఒరిజినల్ జ్యురిజిక్షన్ అని ఉంటుంది లేకపోతే ప్రారంభ అధికార పరిధి ఉంటుంది వీళ్ళేమో ట్రాన్స్లేషన్కి వచ్చేటప్పటికి అసలు అధికార పరిధి అన్నారు అసలు అధికార పరిధి అన్న టైపులో వస్తుంది కాకపోతే ఇది ప్రారంభ అధికార పరిధి సో ఒరిజినల్ జ్యురిజిక్షన్ అనేది చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది అందులో వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి ఐ డిస్ప్యూట్ బిట్వీన్ టూ ఆర్ మోర్ స్టేట్స్

సో ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారం త్రీ ఈజ్ ది ఆన్సర్ మామూలుగా పార్లమెంటు రాష్ట్ర శాసనసభ వివాదాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన వివాదాలు ముందు హైకోర్టులో వేయాలి డైరెక్ట్గా సుప్రీంకోర్టులో కాదు అదే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ వివాదాలు అయితే డైరెక్ట్గా సుప్రీంకోర్టు వెళ్ళచ్చు అలాగే డిస్ప్యూట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ టెరిటరీ అనేది కుదరదు ఇది కూడా ఒరిజినల్ జ్యురిస్డిక్షన్లో లేదు ఇట్లా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ఏది కరెక్ట్ అని అడగడం ఒక పద్ధతి సో ఈ నేపథ్యంలో ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మనకి సివిల్స్ అభ్యర్థులకి బాగా ఈజీగా ఉంటుంది సో కాబట్టి ఈ సివిల్స్ నుంచి గ్రూప్ వన్కి గట్టిగా పోటీ అయ్యే ఎదురయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది సో విఆర్ కండక్టింగ్ ద టెస్ట్ గ్రూప్ వన్ ఏపీఎస్సి టెస్ట్ విత్ యూపీఎస్సి స్టాండర్డ్స్ అంటే వెన్ యూఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ అంటే చాలా కఠినమైనటువంటి పద్ధతిలో మీరు ప్రిపేర్ అయితే మీకు అత్యుత్తమమైనటువంటివి ఫలితాలు లభిస్తాయి సో వీ హ్యావ్ బీన్ టెల్లింగ్ ద క్యాండిడేట్స్ టు ప్రిపేర్ ఇన్ ద యూపీఎస్సి స్టాండర్డ్స్ అండ్ వీ ప్రూవ్ దిస్ ఇన్ ద టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ట్వైస్ అంటే టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్లో రెండు సార్లు ప్రిలిమ్స్ జరిగినప్పుడు కూడా ఈ అంశాన్ని మేము నిరూపించాం సో మేము కండక్ట్ చేసే ఈ టెస్టులు మీరు రాయదలుచుకుంటే అంటే మొత్తం పేపర్ వన్ పేపర్ టూ కలిపి ఒక్కొక్క దాంట్లో వన్ ట్వంటీ క్వశ్చన్స్ తోటి మొత్తం ముప్పై క్వశ్చన్స్ ముప్పై టెస్ట్ పేపర్లు ఇస్తాను ఈ ముప్పై టెస్ట్ పేపర్లోనూ థర్టీ టెస్ట్ పేపర్స్ ఇంటూ వన్ ట్వంటీ క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ మూడు వేల ఆరు వందల ప్రశ్నలు సో మూడు వేల ఆరు వందల ప్రశ్నలు రాసినప్పుడు మీకు అందులో నుంచి గ్యారంటీగా మినిమం ఒక్కొక్క పేపర్లో వన్ ట్వంటీ క్వశ్చన్స్ రావడం పెద్ద ఇష్యూ కాదు సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి లేకపోతే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మీరు ఆ టెస్ట్ సిరీస్ ఆన్లైన్లో జాయిన్ కావచ్చు డెఫినెట్గా పేపర్ అయితే టఫ్గా ఉండబోతుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ పేపర్ని మీకు ఇప్పుడు చూపించింది